దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ చరణము. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకుని వారందరికీ ఆయన ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. వారికి ఉన్న ప్రతి లోటును తీర్చి, వారికి ఉన్న ప్రతి కొరతలను తీర్చి ఆయన వారి జీవితాలలో సమృద్ధినిచ్చి సంతృప్తికరమైన జీవితమును వారికి దయచేసి వారిని మేలుతో నింపి తృప్తిపరుస్తారు. మనలో ప్రతి ఒక్కరికి మనము అనుభవించుచున్న ఈ లోటు నుంచి, ఈ సమస్త విధములైన కీడుల నుంచి విడిపించబడి మేలు పొందుచు అనేక దినములు సుఖశాంతులతో బ్రతకాలని హృదయ వాంఛను కలిగి ఉంటారు. మనము వారమంతా నెలంతా కష్టపడి సంపాదించే మన కష్టార్జితము చిల్లు సంచిలో వేసినట్లుగా వృధాగా పోతోంది. కుటుంబ పోషణ కొరకు మనకున్నవి చాలక ఇంకా ప్రతి నెల అప్పు చేసి కుటుంబాన్ని నడిపించుకునే పరిస్థితుల మధ్యన మనము నలిగిపోతూ ఉన్నాము. జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మన పక్షమందుండి మనలను, మన కుటుంబమును, మనకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి మన రాబడిని పాడు చేసి తినివేయు పురుగులను ఆయన గద్దించి మన కొరకు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించి ధన్యకరమైన జీవితమును ఆయన మనకు అనుగ్రహిస్తారు. అయితే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో జాగ్రత్తగా నడుచుకోవాలి. అట్టివారికి దేవుడు దయచేయు ధన్యతలేమనగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలన్నిటినీ ఆయన నెరవేరుస్తారు. తన గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచువాడు. వారు ఆశించినవన్నీ ఆయన వారికి సమృద్ధిగా దయచూపుతారు. ఆయన యందు భయభక్తులు కలవారు కోల్పోయినవన్నీ వారికి తిరిగి మరల రెండంతలు అధికముగా దయచేస్తారు. భక్తుడైన యోబు అలాగున నడిచాడు కాబట్టే తాను కోల్పోయిన వాటన్నిటికంటే మరి అధికముగా యెహోవా అతనికి దయచేశారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దీర్ఘాయుష్యును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని వారికి కలుగజేస్తారు. అట్టి వారి దేహమునకు మంచి ఆరోగ్యమును, వారి ఎముకలకు సత్తువయు కలుగజేస్తారు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృపాక్షేమములనే కంచెను వేస్తారు. నాశనకరమైన ఏ తెగులు పారినా వారు పడకుండా, మనకు ఏ అపాయమును కలుగకుండా, మన ప్రక్కన 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ కీడు మనకు గాని మన గుడారానికి గాని సమీపించకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. ఇట్టి ధన్యకరమైన జీవితమును పొందుకుని శాంతి సమాధానములతో ఆయన మనలను నివసింపజేయాలంటే హృదయ శుద్ధిని కలిగి జీవించాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. ఈ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు కార్యాన్ని పొందుకోలేము. ప్రభు వద్దకు వచ్చినప్పుడు మన పాత స్వభావాన్ని, మునుపటి మన పాత అలవాట్లను వదులుకుని నూతన పరచబడాలి. మనము ఆయనను ధరించుకోవాలి, ఆయన స్వారూప్యాన్ని కలిగి పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఆయన మనలో పరిశుద్ధమైన ప్రవర్తనను కోరువాడు. మరి నేటి నుంచి అలాగున ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకుందామా? నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి
నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మమ్మును మీరు ఆశీర్వదించి మాకున్న ప్రతి లోటును తీర్చి ధన్యకరమైన జీవితమును నేడు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.